ప్రస్తుతం మనం భువనగిరిలో ఉన్నాం. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు మాంకాల్. ఎట్లా డబుల్ బెడ్రూమ్ ఇంట్లోనే ఉంటారా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు ఏం కట్టియలేదు. డబుల్ అట్లెట్లా అమ్మా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికి ఇస్తా అన్నాడు కదా. ఇయ్యలే. మీకు భూమి ఉందా? మీకు పొలం ఉందా? ఏమంత లేదు, 2 ఎకరాలే ఉంది మాకు. మరి ఎట్లా మరి మీకు దళిత బంధు బీసీ బంధు మన అందినా? రైతు బంధు దళిత బంధు దళిత బంధు మాకు రాలే. మరి మీ పిల్లలకు కొనులు ఉన్నాయా? మీ పిల్లలకి మనోడు మనోళ్ళకి ఏం లేదు. బియ్యం సరిగా అందుతున్నాయా? రేషన్ బియ్యం అన్న అంటే మంచి నాణ్యమైన బియ్యం సన్న బియ్యం సన్న బియ్యం ఏం కాదు, దొడ్డి బియ్యం వస్తుంది. ఇక్కడ పరిస్థితి ఇట్లా ఉంది. ఇక్కడ ఇంకొక వాడు తెలుసు, పేరు శంకరమ్మ. ఈసారి ఎవరు కొట్టేస్తారు? ఈసారి ఓటు ఎవరికి? మీ మీ ఏమంటారు మద్దతు ఎవరికి? ఇక ఎవరికైనా సరే ఈసారి బీజేపీ కేసు గెలిపించుకోవాలని అనుకుంటున్నాను. బీజేపీ కేసు గెలిపించుకుందాం, పనులు అయితే ఏమని చూస్తున్నాం. ఎట్లా ఉంది మీరు 9 ఏళ్ళకెళ్ళి ఇక్కడ బిఆర్ఎస్ పాలన ఉంది, ఎట్లా ఉంది వాళ్ళ పాలన? ఎట్లా ఉంది? ఏమి ఇచ్చిండు ఆయన? ఇప్పుడు రైతు బంధు వెనక ముందు చేసిండు, కాప్ లోన్ తీసుకుంటే అది మిత్తి పట్టుకుండు, మళ్ళా ఇప్పుడు అది లోన్ తీసుకుంటే ఆ పైసలు ఇవ్వకనే పోయి ఒకళ్ళు కట్ చేసి ఒకళ్ళకి వేసే దాని ఇబ్బందులు ఉన్నాయి. ఇక ఏముంది, ఆయన ఇచ్చింది ఏముంది, ఏం లేదు. అన్ని ఫిర్యాదు చేసి పెట్టిండు, దొరుకుతలేడు రుక్తలేడు అన్నట్టుకు ఉంది ముచ్చట. అయితే మరి ఈసారి ఎవరు కొట్టేస్తారు? మరి బీజేపీకి వేసి గెలిపించుకుందామని చూస్తున్నాం. బీజేపీ చేస్తాం, ప్రచారం చేస్తాం, బీజేపీకి ఇస్తాం గట్టిగా ఓటు. ఏం పేరు? ఏం పేరు? గురు. నా పేరు నరసింహ. ఈసారి ఎవరికి మీ మద్దతు తెలుపుతున్నారు? ఈసారి ఎట్లా ఉంది ఇక్కడ రాజకీయం? ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎట్లా ఉంది? గురు నారాయణ రెడ్డికి ఇస్తాం మద్దతు. ఎందుకు గూడు నారాయణ రెడ్డికి ప్రత్యేకంగా? ఏమైనా ప్రాణులు వృద్ధం చేస్తారు కదా దాని వరకు. నా పేరు యాదే. ఈసారి ఎవరికి మద్దతు ఎవరికి? ఈసారి అంజయాచారి. ఈసారి ఎవరికి ఓటు ఎవరికి? ఈసారి మద్దతు ఎవరికి? మద్దతు గూడు నారాయణ రెడ్డికి. ఎందుకు గూడు నారాయణ రెడ్డికి? ఎందుకు? బీజేపీ తరఫున ఆయనే గెలవాలి, నరేంద్ర మోడీ పాలన మంచిగా ఉంది అందుకే. అంటే 9 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఇక్కడ ఉంది, ఎట్లా ఉంది 9 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన? అది మామూలుగానే ఉంది. అన్నయ్య జరిగి కానీ కంప్లీట్ చేయరు, అప్పుడు 10 మందికి ఇస్తే 100 మందిని అక్కడ పక్కన పెడతారు. పథకాలు ఎట్లున్నాయి? దళిత బంధు గృహలక్ష్మి అని పథకాలు అందినాయి అందరికి? అందరికి పింఛన్లే అందుతున్నాయి అంతే, కానీ అవన్నీ తక్కువనే. అదే మిగతా పథకాలు ఎవరెవరికి ఇస్తున్నారు? ఇచ్చినాయి ఇవి ఇచ్చినా కానీ బీసీ అని అన్నారు. మా ఒళ్ళకమరుడు ఒక్కరు కూడా రాలే. మద్దతు ఎవరికి తెలియాలనుకుంటున్నారు? మద్దతు గూడు నారాయణ రెడ్డికి తెలియాలి. ఎందుకు గూడు నారాయణ రెడ్డికి? ఎందుకు 9 ఏళ్ళ బీఆర్ఎస్ పాలన ఎట్లా ఉంది? అవును 9 ఏళ్ళు ప్రభుత్వం చూసాం కదా, ఇప్పుడు ఈయన పనితనం చూద్దామనేసి ఇక్కడ ఇట్లా ఉంది. ఓటర్ల అభిప్రాయం ఇక్కడ గూడు నారాయణ వైపు ప్రజలు అనేవాళ్ళు మొగ్గు చూపుతున్నారు. ఈసారి మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఇంకా వేరే వాళ్ళని అడిగి తెలుసుకుని. ఏం పేరు? ఏం పేరు అన్న మీ పేరు? గోపాలకృష్ణ. ఈసారి ఎవరికి మీ మద్దతు ఎవరికి? బీజేపీ. ఎందుకు బీజేపీ అనేది? ఎందుకు ఇక్కడ ఆల్రెడీ 9 ఏళ్ళకెళ్ళి బీఆర్ఎస్ పాలన ఉంది, పనులు ఏమైనా అయినాయా? అభివృద్ధి చెందిందా? కాదు. అంటే ఇక్కడ చాలా పథకాలు ప్రవేశపెట్టింది కేసీఆర్ కూడా, అవన్నీ అందినాయా మీకు? బంగారు తెలంగాణ అయిందా మరి? మరి ఎవరికి ఈసారి మరి ఎవరికి మద్దతు ఎవరికి? మళ్ళీ ఎవరికి మొగ్గు చూపుతున్నారు? ఎందుకంటే గత సంవత్సరంలో టీడీపీ చేసింది, తర్వాత టీఆర్ఎస్ చేసింది, ఒకసారి బీజేపీకి అవకాశం కూడా ఇవ్వాలని ఆలోచన. అయితే ఈసారి మరి ఎవరికి ఇక్కడ ఎవరికి వస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? బీజేపీ రావాలని కోరుకుంటున్నారు. బీజేపీ ఎవరు ఉన్నారు క్యాండిడేట్? గూడు నారాయణ రెడ్డి. సో ఈసారి ప్రజలు మాత్రం గూడు నారాయణ రెడ్డికి మద్దతు తెలపాలని కోరుతున్నారు. బలంగా ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఇక్కడ. చూద్దాం ఇక్కడ ఎన్నికలు ఎలా జరుగుతాయి, ఎన్నికల్లో గూడు నారాయణ రెడ్డి గెలుస్తారా లేదా. కానీ ప్రజలు మాత్రం మార్పు కోరుకుంటున్నారు, గూడు నారాయణ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు.